విద్యుత్ వినియోగదారులతో పాటు రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడ్డ సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రానున్న సిరిసి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తమ సత్తా చాటాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు నేతలకు పిలుపునిచ్చారు. గురువారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రానికి విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి సిరిసి ఎన్నికలే లక్ష్యంగా పలు విషయాలపై చర్చించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్యకర్తల సమీక్ష సమావేశానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి సందర్భంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ సమీక్ష సమావేశంలో మరి రానున్న సెస్ ఎలక్షన్లలో బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా పాల్గొవాలి, మరి ఇక్కడ విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, సెస్కు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. కొన్ని నెలలు 70వ దశకం నుంచి మరి సెస్ సిరిసిల్ల ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కానీ సిరిసిల్లలో మరి సెస్ అనేది ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, మరి రైతన్నలకు కానీ వినియోగదారులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఉండే మరి నేతన్నలకు కానీ వీళ్ళందరికీ కూడా ఏ విధంగా మరి న్యాయం జరగాలి, ఏ విధంగా దీన్ని ఇంకా అద్భుతంగా తయారు చేయాలి, మరి బహుజన రాజ్యంలో మరి ఈ వినియోగదారుల సమస్య కానీ సెస్ సమస్య కానీ సిరిసిల్ల ప్రాంతపు సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా ఒక స్టాండ్ ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా సెస్లో మరి ఏ విధంగా ఎలక్షన్లలో పాల్గొవాలి అన్న అంశాల మీద ఈరోజు మా సమీక్ష సమావేశం జరుగుతున్నది. అదేవిధంగా మరి తెలంగాణలో ఈరోజే నిన్న రాత్రి నా దగ్గరికి ట్రాన్స్కో ఎంప్లాయీస్ దాదాపుగా 3000 మంది రిమోట్ అవుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు మా దృష్టికి నిన్న రాత్రి మా దృష్టికి వచ్చింది. నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మరి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ దాదాపుగా మరి వందలాది వేలాది మంది ట్రాన్స్కో ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చి 52 రోజుల సకల జన సమ్మె చేస్తే వచ్చిన తెలంగాణలో కేవలం 1300 మంది ఆంధ్ర ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్లకు కూర్చోబెట్టి 4000 కోట్ల రూపాయల జీతము మరి 7 సంవత్సరాలుగా అప్పనంగా అప్పగించింది. దాదాపు సంస్థకు 4000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి దాని గురించి మాట్లాడకుండా ఇవాళ ఆంధ్ర ఉద్యోగస్తులందరినీ కూడా అకామిడేట్ చేయడం కోసం తెలంగాణ బిడ్డలు దాదాపు 3000 మందిని డిమోట్ చేసే ప్రమాదం ఉన్నది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అది జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ ఊరుకోదని కూడా నేను ఈ సందర్భంగా చేస్తూ, మరి అదేవిధంగా మన నిజాం కాలేజీలో హాస్టళ్ల సంస్థ విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా తెలంగాణ విద్యార్థులు డిగ్రీ కళాశాలలో హాస్టళ్ళు లేవు. చాలా దయనీయమైన పరిస్థితులు, ముఖ్యంగా అమ్మాయిలు హాస్టళ్ళు లేక బాధపడుతున్నారు. యూజీ కోర్సుల్లో తల్లిదండ్రులు విద్యార్థులను పట్టణ ప్రాంతాలకు నగరాలకు పంపించాలని భయపడుతున్నారు. అందుకొరికే ప్రభుత్వాన్ని ఈ హాస్టళ్ళు కూడా తప్పనిసరిగా కట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా పూర్తిగా ప్రభుత్వం కేవలం 13000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మాత్రమే ఇప్పటివరకు ఇచ్చింది. 2.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు. ఇప్పటివరకు 13000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చింది. కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఏవి కూడా మరి అలాట్ చేయడం లేదు. దీని మీద కూడా మేము పూర్తిగా మరి